Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ఫైర్ బ్రాండ్లు బౌన్స్ బ్యాక్, ఆ ఘనత చంద్రబాబుదే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల కాలంలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. అయితే దాదాపు 3 నెలల నుంచి వైసీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. మీడియా సమావేశంలో అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వారు మాత్రమే స్పందిస్తున్నారు, తప్పించి మిగిలిన వారు మౌనంగానే ఉంటున్నారు. మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు. అందరూ నేతలు ముందస్తు బెయిల్ తెచ్చుకుని కొంత ఊరట పొందారు. కానీ తిరుమల లడ్డు వివాదం తరువాత వైసీపీ నేతలందరూ యాక్టివ్ అవుతున్నట్లే కనపడుతోంది. లడ్డు వివాదాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణులు అనవసరంగా సాగదీయడంతో వైసీపీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందని భావించిన వైసీపీ నేతలు తిరిగి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నట్లు కనపడుతోంది. లడ్డు వివాదాన్ని పెద్దది చేయకపోతే మరికొంతకాలం వైసీపీ నేతలు తమ వ్యాపారాలు లేక రెస్ట్ మోడ్లోనే ఉండేవారంటున్నారు. కానీ చంద్రబాబు లడ్డు వివాదాన్ని లాగుతూ పీకుతున్నందున తమకు వచ్చే ఎన్నికలలో హిందూ ఓటు బ్యాంక్ దూరమవుతుందని భావించి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇన్నాళ్లు నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలు ఒక్కసారిగా ఫ్రేమ్లో కనపడడంతో వైసీపీ కేడర్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని వంటి వారు తిరిగి యాక్టివ్ కావడంతో ఇక మిగిలిన లీడర్లు కూడా వరుసగా పార్టీలో చురుగ్గా పాల్గొంటారంటున్నారు. ఇది కేడర్లో కొంత ధైర్యాన్ని ఇచ్చే అంశంగానే చెప్పాలి. కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడమే అతని వర్గానికి షాకింగ్గా చెప్పాలి. ఎందుకంటే ఏ పార్టీ నుంచైనా, ఏ గుర్తు మీదైనా గెలిచి సత్తా చాటే కొడాలి నాని ఓటమిని కేడర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలు కూడా చేసింది ఆయనే. లోకేష్ను కూడా అనేక సార్లు అనకూడని మాటలని టీడీపీకి ప్రధాన శత్రువుగా మారారు. ఇక వల్లభనేని వంశీ కూడా అంతే. గన్నవరం నియోజకవర్గంలో 2019లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుదారిగా నిలిచారు. చంద్రబాబు కుటుంబాన్ని కూడా దూషించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇలా ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో సహజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారినే టార్గెట్ చేస్తుందని అందరూ భావించారు. ఇప్పుడు 100 రోజులు దాటిన తరువాత లడ్డు వివాదం మరింత ముదురుతుండటంతో కీలక నేతలు ఎంట్రీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా అనేక మంది వైసీపీ నేతలు రోడ్డు మీదకు వస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టింగ్లు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందనేది.